రైతు కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ సేవ్ ఇండియాలో భాగంగా సిఐటియు వామపక్షాల ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నాగేలంక ప్రధాన సెంటర్లో నిరసన చేపట్టారు. రైతులపై వేస్తున్న మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలి. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లను ఇవ్వాలి. ఉపాధి హామీ కార్మికులకు 660 రూపాయల వేతనం ఇవ్వాలి. ఉపాధి హామీ కార్మికులకు 600 రూపాయల వేతనం రెగ్యులర్ చేయాలి. స్కీమ్ వర్కర్లందర్నీ రెగ్యులర్ చేయాలి. పంచాయతీ వర్కర్లందర్నీ రెగ్యులర్ చేయాలి. స్కీమ్ వర్కర్లు అంగన్వాడి ఆశ ఆయాలందర్నీ వచ్చే లాలే సిఐటియు 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 ఎస్డిఎస్ లో పనిచేస్తున్నాము. కానీ ఇప్పటి వరకు కూడా మాకు రెగ్యులైజేషన్ అనేది చేయట్లేదు గవర్నమెంట్. అలాగే అంగన్వాడీ సమస్యలు ట్యాబ్లని ఫోన్లని ఇచ్చారు. వాటిలో సిగ్నల్ లేక మారుమూరు ప్రాంతాల్లో ఉండే మాకు బయోమెట్రిక్ చేయించాలంటే ఏమాత్రం సిగ్నల్స్ లేని పరిస్థితుల్లో బెనిఫిషియర్స్కి ఫుడ్ అందించలేని పరిస్థితి మాకు ఎదురవుతుంది. అలాగే అంగన్వాడీలో PP1 PP స్కూల్ అని పెట్టారు. వాటిని ఎక్కడ కండక్ట్ చేయాలి, ఎలా కండక్ట్ చేయాలి, మరి మాలో కూడా చదువుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా మమ్మల్ని కూడా అంగన్వాడీ వర్కర్ని గర్భాన్ని రెగ్యులేట్ చేయాలి. జీతాలు పెంచుతామని 1000 రూపాయలు పెంచారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. మరి 1000 రూపాయలతో మేము ఎటు బతకలేని పరిస్థితిలో ఉన్నాము. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం 18,000 అంగన్వాడీలకు ఇవ్వాలని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు నాగాలంక మండలంలో మరి కార్మికులందరూ కలిపి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా రైతులకు మరి చట్టబద్ధత కల్పించాల్సిన ఈ ప్రభుత్వం రైతు చట్టాలు మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను నిరంకుశత్వంగా అణగదొక్కే విధంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది. నేటికి 8 నెలల నుండి ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు. 600 మంది పైగా రైతులు చనిపోవటం జరిగింది. రైతులపై నల్ల చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలని మరి వెనక్కి కొట్టాలని మరి అదేవిధంగా ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు రైతు పెట్టుబడిలో 50% అదనంగా కలిపి రైతుకు గిట్టుబాటు ధర చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో మరి ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఈ కరోనా కాలంలో కూడా ఫ్రంట్ వారియర్స్గా ఉండి పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలి. ఆశాలు, అంగన్వాడీ, మిడ్ డే మీల్, అలాగే పంచాయతీ వర్కర్లు కూడా ఈ మధ్య కాలంలో కరోనా టైంలో తమ ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలకు సేవ చేశారు. వీరి సేవలకి ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వకుండా వీరి పట్ల నిర్లక్ష్యంగా అవలంబిస్తూ వీరిని అణగదొక్కే విధంగా వీరి చేత ఎట్టి చాకరీ చేసే విధంగా మరి ఈ ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6 అంచెల విద్యా విధానాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విద్యా విధానాన్ని తీసుకువచ్చి అంగన్వాడీల్ని మరీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకువస్తూ ఉంది. దీంట్లో ఇలా ఉద్యోగాలు ఉంటాయో ఉడతాయో తెలియనటువంటి పరిస్థితి దాపరించే ఉంది. అయ్యా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సక్రమంగా ఉపయోగించి ఆ యొక్క పోస్టులని భర్తీ చేస్తే మంచి విద్యా విధానం మనం ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానంలోనే అవలంబి ఇవ్వవచ్చు. మరి
మూడు కిలోమీటర్లకి హై స్కూల్ అని అంటున్నారు. చిన్నపిల్లలు మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు హై స్కూల్ విద్య అని అంటున్నారు. మరి చిన్నపిల్లలు ఈరోజు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితి లేదు. సంయుక్త కిసాన్ మార్చ్ పిలుపు మేరకు ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో రైతులను రక్షించాలని, వ్యవసాయాన్ని కాపాడాలని, కార్పొరేట్ సంస్థలను దేశం నుండి తరిమేయాలని కోరుతూ సేవ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో ధర్నా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఈరోజు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగనగూడెం గ్రామంలో స్థానిక రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఏదైతే ఆగస్టు 9 క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, అట్లాగే విద్యుత్ బిల్లు 20-20 ఉపసంహరించాలని, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ డిమాండ్లతో మోడీ కంబంధ హస్తాల నుంచి ఇండియాని కాపాడాలని సేవ్ ఇండియాలో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించి, అట్లాగే ఈ ప్రదర్శన నిర్వహించి ఢిల్లీ రైతులకి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం, గత నవంబర్ 26 నుండి ముఖ్యంగా ఏంటంటే 8 మాసాల నుంచి ఈరోజు ఉద్యమం చేస్తామంటే ఢిల్లీలో రైతులు కేంద్ర ప్రభుత్వానికి కనికరం లేదు, వాళ్ళు విక్రమవాదులు అన్నారు, లేకపోతే ఏదేదో చెప్పారు. కనీసం ప్రధానమంత్రి గారు కానీ ముఖ్య నాయకులు ఎవరు కూడా పరామర్శించకపోగా వాళ్ళని చలికాలంలో గొడ్డు చల్లో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇబ్బంది పాలు చేయటం, రోడ్లు తవ్వేయటం, బాష్పవాయు గోళాలు ప్రదర్శించటం, అట్లాగే ఇంకొకటి వాళ్ళకి చలికాలంలో చల్లనీటితో మనం నీటి పిరంగులతో దాడి చేశారు. అవన్నీ తట్టుకుని ఈరోజు ఇప్పటి వరకు దగ్గర దగ్గర 500 మంది రైతులు చనిపోతే దాని గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడదు. పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచి సామాన్యుల మీద మన కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తా ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం, స్వేచ్ఛా వాణిజ్య ముసుగులో కేంద్ర ప్రభుత్వం ఇవాళ మార్కెట్ కమిటీల రద్దు, అట్లాగే భారత ఆహార సంస్థను నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణను ప్రోత్సహించి అదానీ అంబానీ లాంటి సంస్థల ప్రయోజనం కోసమే నూతన వ్యవసాయ చట్టాలు తెచ్చింది, వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రైతులకి ఎంతో నష్టం చేకూర్చే విద్యుత్ బిల్లు 20-20 కూడా ఉపసంహరించాలి. అదే కాకుండా ఈ మధ్యన పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల మీద వ్యాపారం చేస్తుంది ప్రభుత్వం, అవి కూడా తగ్గించాలా. ముఖ్యంగా ఈ చట్టాల వలన సమాజంలో అన్నదాతలకే కాదు అందరికీ ముప్పు ఉంది. ఈరోజు ప్రైవేట్ ట్రేడర్లో ఇవాళ 150% పెంచి అమ్ముకునే అవకాశం చట్టంలో ఇచ్చారు. అంటే ఏంటి, 100 రూపాయల వస్తువుని 300 రూపాయలు పెంచుకుని రైతుల దగ్గర తక్కువ ధరలకు కొని వాళ్ళు కోల్డ్ స్టోరేజ్లో గోడౌన్లో పెట్టుకుని 300 రూపాయలకు అమ్ముకునే అవకాశం ఉంది. దీనివల్ల నిత్యావసర వస్తువులు బియ్యం కానీ పంచదార కానీ ఇంకోటి ఏదైనా కానీ కిరోసిన్ కానీ ఏదైనా కానీ అన్ని పెరిగిపోయే ప్రమాదం ఉంది, సమాజంలో అందరికీ ముప్పు ఉంది. దీనివల్ల ఈ మూడు నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసి మళ్ళీ రైతు సంఘాలతో మాట్లాడి మళ్ళీ ప్రవేశపెట్టమని కోరుతా ఉన్నాం. ఈరోజు సేవ్ ఇండియాలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేశాము, దీనికి సంపూర్ణ మద్దతు సమాజంలో అన్ని వర్గాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం అత్త చేస్తామంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మొండి వైఖరితో మూడు రాజధానులు ప్రకటన తెచ్చి ఇబ్బంది పెడతా ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి తోడుగా ఈరోజు వ్యవసాయ బిల్లుని మన విద్యుత్ బిల్లుని సపోర్ట్ చేయటం కానీ, అట్లాగే మూడు వ్యవసాయ చట్టాల గురించి మాట్లాడిపోవటం దారుణం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పశ్చిమ బెంగాల్ కానీ తమిళనాడు కానీ లేకపోతే పంజాబ్ కానీ హర్యానాలో పెద్ద ఎత్తున ఈ వ్యవసాయ చట్టాలు వద్దని చెప్తా ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని,
విద్యుత్ బిల్లు 2020 ఉపసంహరించాలని తీర్మానం చేయాలి అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రైతుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో వ్యాపార మార్కెట్ యార్డులో మండల ఎంపీడీఓ చంద్రసువార్త పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఓపి ఆర్డీ మల్లికార్జునరావు 28 గ్రామాల సర్పంచులు కార్యదర్శులు సెక్రటరీ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. मन सीएम गार आदेश मेरे को मैं प्रति ग्राम जगन स्वच्छ संकल्प अने मैं इंप्लीमेंट चेयर आलरे मैं वोज प्रोग्रम अनेकूं मल्ल इपू आगस्ट 20वीं तारीख ना जगन स्वच्छ संकल्प अने प्रति ग्राम वोज प्रोग्रम स्टार्ट दाखिल सन्हक इंदो ग्राम स्थाई सेक्रेटरी सर्पंच अलागे अंगनवाडी टीचर्स मन वालीर्स वीलू वीलू मुझे अवगाहन कल आ तर ग्रामा इंप्लीमेंटाजु शिक्षण कार्यक्रम एर्पट्ठे जरूरी मैं दीन भाग में प्रति ग्राम क्लीन का उड़ेटा अलागे प्रती ग्राम सालिड वेस्ट मेनेजमेंट शेड्यूल उड़ेटी दाने कोसम मन मन को मत 28 ग्राम पंचायती 28 ग्राम पंचायती आलरे 6 ग्राम पंचायती सालिड वेस्ट मेनेजमेंट शेड निर्मित मिगता 22 ग्रामा आरती सैट दौर अभी एमआरओ गारे मिगता वाट 12 की शांशन इसमें इंक रेड फैनल चाहिए अभी इंकोट फैनल चेयर अभी दिन एस्टिमेशन मरी शांशन वाई 12 ग्राम तो सालिड वेस्ट मेनेजमेंट निर्माण से पड़ा की प्रपोजल वाइए शांशन का सर्पंच वीटी निर्मित जरूरी एमजीएनआरजीएस निधि समर्पना मैं वीटी एमेंटे जनाभा ने बटी षड एर्पट्ठे जरूरी काबटे षड एर्पट्ठन तरह ग्रीन कार्ड ग्रीन अंबासीडर सैलक्टन आलरे पंचायती वीलो सैलक्टन तरह प्रती इंटर सत्ता तैयारी दानेकनी मरी सालिड वेस्ट मेनेजमेंट शेड दी अगर सग्रिगेटे तड़चेता पड़चेको दाने तड़चेता वर्मी कंपोस्ट तैयार पड़चेता मल्ल रीसैकल द्वारा यानी लेदे अम्म द्वारा यानी प्लास्टिक सीसा इलांट वस्तु इलांट वस्तु अम्म द्वारा यानी मन पंचायती की तक आदा आदायानी पे अवकाश होबी मैं एर्पाटी चपा की इक वील सवेश मरी कार्यक्रम राबो कजयवंत जरगे को अलागे अंदर एमो राष्ट्र मेबर्स द्वारा अंदर की चैतन्य कल मुख्य उद्देश्य शिक्षण मुख्य కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గుంటూరు జిల్లా సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సిఐటియు వ్యాపార కార్మిక సంఘం సంఘాలు తదితరులు పాల్గొన్నారు. 1942 ఫిట్ ఇండియా ఉద్యమాన్ని పురస్కరించుకొని ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఈ దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దేశాన్ని కార్పొరేట్ శక్తులకు అమ్ముతము కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కుల్ని హరించటము అట్లానే భారతదేశంలో 9 నెలల కాలం నుంచి రైతాంగం పోరాటం నిర్వహిస్తా ఉంటే ఈ పోరాటాన్ని పట్టించుకొని నేపథ్యంలో ఫిట్ ఇండియా ఉద్యమం ఆ రోజు భారతదేశంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఫిట్ ఇండియా ఉద్యమం మా దేశాన్ని వదిలిపోండి ఈ దేశాన్ని తాకట పెట్టాలని మేము ఊరుకోవని చెప్పేసి ఫిట్ ఇండియా ఉద్యమం ముందుకు వచ్చింది ఆగస్టు 9వ తేదీ 1942 లో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజు భారతదేశంలో ఎవరైతే కార్పొరేట్ శక్తుల కోసం తాకట పెట్టడం కోసం విధానాలను ముందుకు తీసుకొస్తున్నారు కేంద్రంలోని బీజేపీ పార్టీ ఈ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమాన్ని తీసుకోవడం జరిగింది దీనిలో ప్రధానంగా ఈ రోజు మనం చూస్తా ఉన్నాము వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని కార్పొరేట్ శక్తులు రిలయన్స్ అంబానీ లేదు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తాకట్టు పెట్టడం కోసం వ్యవసాయ నల్ల చట్టాలు తీసుకొచ్చారు ఈ చట్టాలు అమలైతే
రైతులందరికీ ఉరితాళ్ళు బిగించినట్టే అయ్యా ఈ చట్టాలను రద్దు చేయండి అని చెప్పేసి 9 నెలల కాలం నుంచి ఢిల్లీలో ఆందోళన చేస్తా ఉన్నారు. ఈ ఆందోళన కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించొద్దు. విశాఖ ఉక్కు లాంటి పరిశ్రమలు అనేక మంది ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న పరిశ్రమలు వీటిని ప్రైవేటీకరించొద్దని చెప్పేసి ఈ రోజు ఆందోళన నిర్వహిస్తా ఉన్నారు. ఎల్ఐసి రైల్వే బిఎస్ఎన్ఎల్ బ్యాంకింగ్ వీటిని ప్రైవేటీకరించొద్దని చెప్పి ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. కానీ మేము ప్రైవేటీకరిస్తామని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అట్లానే ఈరోజు మనం దేశంలో చూస్తా ఉన్నాము, ఈరోజు భారతదేశంలో కార్మిక వర్గం కీలకమైనటువంటిది. కార్మిక వర్గం అనేక పోరాటాలు చేస్తే కొన్ని హక్కులు వచ్చినాయి, కానీ ఈరోజు 44 లేబర్ చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి కార్మికుల హక్కులు హరిస్తా ఉన్నారు. ఇవే కాదు, ఈరోజు భారతదేశంలో చాలా కీలకమైన సమస్యలు ఉన్నాయి. అయ్యా వ్యవసాయ కార్మికులు కానీ వీళ్ళందరికీ ఉపాధి చూపించండి, ఉపాధి హామీ కార్మికులకు పట్టణ ప్రాంతాల్లో కూడా పని చూపించండి. కరోనా కాలంలో లేని నేపథ్యంలో నెలకి 7,000 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం, కానీ ఆ రూపాయలు ముందుకు రావటం లేదు. అట్లానే ధరలు తగ్గే 25 సంవత్సరాలుగా అపరిషితంగా ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పదోన్నత సమస్యను పరిష్కరించిన సీఎం జగన్ కి జిల్లాలోని అందరూ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులకు, రేపల్లె మండల పరిషత్ ఉద్యోగులు, అధికారులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాకు మొన్న 2 రోజుల క్రితం సీఎం గారు 20 సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ఎంపీడీఓ ఒకే జాబ్లో ఎంపీడీఓగా ఉన్నటువంటి మా అందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే జీవో కూడా ఇష్యూ చేశారు. మరి త్వరలో మా అందరికీ కూడా అంటే స్టేట్లో 258 మందికి ప్రమోషన్ రాబోతున్నాయి. ఈ సందర్భంగా మరి ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కానటువంటి ఈ సమస్యని మరి చాలా ఈజీగా పరిష్కారం చేసి టైంలో పరిష్కారం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ, మంత్రివర్గ సభ్యులకు, మన ఎంపీ గారికి, మన ముఖ్యంగా అందరికీ దీన్ని కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, ముఖ్యంగా మన ప్రజాప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి దీనికి కృతజ్ఞతగా మరి ముఖ్యమంత్రి గారికి ఫోటోకి క్షీరాభిషేకం చేస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నగరం సబ్స్టేషన్ పరిధిలోని చెరుకుపల్లి నగరం, నిజాంపట్నం 3 మండలాల్లో ఎవరైనా నాటుసారా విక్రయాలకు పాల్పడినా, పర్మిషన్ లేని మద్యం విక్రయించినా, తరలించినా వారిని పట్టుకుని వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని నగరం ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐడి శ్రీనివాసరావు తెలిపారు. నగరం సబ్ స్టేషన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ నగరం మరియు ఎస్ఐ మా సిబ్బంది చెరుకుపల్లి నిజాంపట్నం మండలంలో విస్తృతంగా రైడ్ చేయగా 4 అరెస్ట్ చేయడం జరిగింది. 4 అరెస్ట్ చేసాము. చెరుకుపల్లి మండలంలో వచ్చేసరికే పేరు చెప్పాము, చెరుకుపల్లి మండలంలో ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా బెల్ట్ షాప్ కేసులు రాయడం జరిగింది. పేర్లు గుర్రపుశాల రమేష్, ఎవరయ్యా గుర్రపుశాల రమేష్? గుర్రపుశాల రమేష్ ఇతను ఎన్ని బాటిల్స్ అయ్యా? 15 మద్యం బాటిల్స్ కలిగి ఉన్నాడు. నీ పేరేంటి బాబు? అచ్చిబాబు. అచ్చిబాబు ఇతను ఒక 15 బాటిల్స్ కలిగి ఉన్నాడు. వీళ్ళిద్దరూ బైక్ మీద వస్తున్నారు. బైక్ నెంబరు, బైక్ ఒకసారి చూడండి. దీని మూలంగా మా స్టేషన్ పరిధిలోని 3 మండల ప్రజలకు తెలియజేయమనగా, మీ అమూల్యమైన వాహనాలను పార్క్ చేసుకోవద్దు. అది పర్మిషన్ లేని మద్యాన్ని ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ వెహికల్స్ని ఈ విధంగా సీజ్ చేస్తాం. ఇప్పటి వరకు మా దగ్గర 110 వెహికల్స్ సీజ్ చేయబడ్డాయి, అన్నీ కూడా పాడైపోతున్నాయి. కనుక మీరు వెహికల్స్, మీ అమూల్యమైన వెహికల్స్ని పార్క్ చేసుకోవద్దు. మా ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏ దేంట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఆ బండిని సీజ్ చేస్తాం. కనుక
మీరు అనాధికార మద్యం కానీ సారాయి కానీ గాంజా కానీ వెహికల్స్లో ట్రాన్స్పోర్ట్ చేసినా కానీ అవి మేము సీజ్ చేసేసి వేలం వేస్తాం, కనుక అది గుర్తుంచుకొని గుర్తుంచుకోండి. రెండు, నిజాంపట్నం మండలంలో గౌష్యా అబ్దుల్ నబీ గౌష్యా వైభవ్ అబ్దుల్ నబీ కట్టవా విలేజ్ నగరం మండలం ఇవిడ దగ్గర 5 లీటర్ల నాటి సారాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. మూడు, నిజాంపట్నం మండలం కల్లిపాలెం బొలగాని గోవర్ధనరావు దగ్గర 5 లీటర్ల నాటి సారాయి స్వాధీనం చేసుకొని ఇతను బట్టి మీద దొరికాడు. ఇతను కూడా అరెస్ట్ చేయబడింది. నువ్వే కదా బాబు ముసుగు కట్టు బట్టి కాదు కదండి. కనుక ఈ చెరుకుపల్లి నిజాంపట్నం నగరం ప్రజలు మీరు ఎవరైనా కానీ నాలుగు సారాయి కాసినా రవాణా చేసినా బెడ్ షాపులు పెట్టి అమ్మినా మాకు మా స్టేషన్కి. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఇచ్చోడ మండల ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇచ్చోడ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో డోలు సన్నాయి వాయిద్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకుపచ్చ జెండాను ఘనంగా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఉప సర్పంచ్ శిరీషారెడ్డి, కొడప నాగేష్ తదితరులు పాల్గొన్నారు. మండలం బాజీపల్లి గ్రామంలో 8.5 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన అషూర్ ఖానాను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. పేదరికం తొలగించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించినట్లు తెలిపారు. ఏర్పాటు చేసిన ఆషూర్ ఖాన్ ఇనాగ్రేషన్ సభకు అధ్యక్షత వహిస్తున్న రషీద్ భాయ్ గారు, ప్రభాకర్ అన్న ఎంపీ వైస్ చైర్మన్ సంగారెడ్డి గారు, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ గారు, మా ఇంజనీర్ మొయినుద్దీన్ గారు, గ్రామ పంచాయతీ సభ్యులు, వేదిక పైన ఆశీర్లైన సోదరులు, ఈ సభలో ఆశీర్లైన కాచిపల్లి పెద్దలు, మైనారిటీ సోదరులు, యువకులు అందరికీ ధన్యవాదాలు. సెక్రటరీ గారు, మన తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర చూసుకుంటే ఆషూర్ ఖానాలు కానీ, దర్గాలు కానీ, ఈద్గాలు కానీ, మజీదులు కానీ, ఏ పండుగ హిందువులకు సంబంధించిన బతుకమ్మ పండుగ కానీ, బోనాల పండుగ కానీ, దసరా పండుగ కానీ, ఎటువంటి పండుగ అయినా హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల సోదర భావంతో కలిసి బతికిన రోజులు చరిత్ర చెప్తా ఉన్నది మన దగ్గర. ఎక్కడ ఒక కుటుంబంలో ఒక గ్రామంలో ఇంట్లో అన్నదమ్ముల ఒక సెట్లు ఉండరు, అన్న చెల్లి అక్క మావ ఏ విధంగా సాంప్రదాయం ఉండదో. మా సత్యనారాయణ పిలుస్తామని ఇంతకుముందు కుమార్గా ఉంటాం,
మన రషీద్ బాబాయ్ ఇంకో బాబాయ్ ఏదో పేరు చెప్పుకుంటా ఉన్నారు. చక్కటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాన్ని కుల మతాలను గౌరవించి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. మన సెక్యులరిజం అందరి సమానత్వం ఉండాలి, అందరు ఒక భావనతో ముందుకోవాలి, ఒక మంచి ఆలోచనతో ముందుకోవాలి. ఎవరి ఆలోచన వారిది, ఎవరి మతం వారిది, అలాగే మిగతా టైంలో అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులకు అభివృద్ధిని అందరూ భాగస్వాములు కావాలి. అటువంటి సాంప్రదాయంతో ముందు పొందా ఉన్నాం. నేను శాసనసభ్యుని అయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అదే పద్ధతిలో పబ్లిక్ మన ప్రజల ఆశీర్వాదం తీసుకొని ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం తీసుకుంటూ అందరికి కలుపుకొని ఎక్కడ విభేదాలు లేకుండా ముందుకెళ్తా ఉన్నాం. అదే పద్ధతితోటి మనము ముందుకు పోవాలి. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్న కొన్ని కొన్ని స్థలాలు, కొన్ని కొన్ని ఏరియాలను ఆ సాంప్రదాయాలు మనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు బతికే మనం, ఎన్ని రోజులు బతికే, ఒక రోజు లేక రోజు ఏక నాయకు భోజనాయ్ ఒక రోజు లేక ఒక రోజు మనం పోయేది ఉన్నది. ఎన్ని రోజులు బతికినా కాదు, ఏం పని చేసాం అనేది కావాలి, ఎట్లా ఉన్నామనేది కావాలి. ఆ పద్ధతి మనం పెట్టుకొని ముందు పోతే మన తరమే కాకుండా రాబో తరానికి మంచి సాంప్రదాయాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం, ఒక మంచి సాంప్రదాయాన్ని కొనసాగించిన వాళ్ళు అవుతున్నాం. ఆ విధంగా ముందుకు సాగాలి. ఎందుకంటే రాబో రోజులలో చాలా ఇబ్బందులు ఎదుర్కోకుండా మన తరపుకి ఎంత సాయం అయితే అంత సాయం మనం మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తే బాగుంటుందనే ఆలోచనతోటి నియోజకవర్గంలో నాకు తెలిసిన కాడికి మా మోయిన్ ఇంజనీర్ గారు 6 సంవత్సరాల చదివి ఎమ్మెల్యే అయిన మంది నుంచి 6 సంవత్సరాల చదివి ఒక నయా. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో సిపిఎం నాయకులు సేవ్ ఇండియా ఉద్యమ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత బస్టాండ్లోని వవ్వేరు కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. వచ్చినటువంటి విలేకరులు అందరికీ కూడా మా 4 సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్న విషయం, ఈ 4 ప్రజాసంఘాలు ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల వీధిని పడ్డాయి అనేది ముఖ్యమైన మాట. రైతుల విషయం ఇక్కడికి వచ్చే లోపల రైతులకు మోటార్లు మీటర్లు పెట్టి అనేక కష్టాలు పాలు చేస్తున్నారు, వ్యవసాయానికి గిట్టుబాటు కాకుండా. అందుకంటే ముఖ్యమైన విషయం, ఈరోజు రైతులు నెల్లూరు జిల్లాలో పైరు వేసుకునేదానికి కూడా వద్దు అని చెప్పి నిరసన తెలిపే పరిస్థితి ఈరోజు వచ్చింది. జలాశయాల్లో నీరు ఉన్నప్పటికీ కూడా గిట్టుబాటు ధర లేక కొనుగోలు కేంద్రాల్లో జరిగే మోసాన్ని ప్రభుత్వం అరికట్టలేక రైతులే స్వతంత్రంగా పంటలు వేసుకునే విరమించుకునే దుస్థితికి ఈరోజు వచ్చారంటే రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందనేది అర్థం చేసుకోవాలి. అలాగే 6 రాష్ట్రాల నుండి ఈరోజు ఢిల్లీలో 215 రోజుల నుండి నిరసన కార్యక్రమం పెట్టారు. 3 నల్ల చట్టాలను, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలనేది ఒక ప్రధానమైన అంశం. ఈ 3 నల్ల చట్టాల వివరాలు ఏంటంటే, 1, పంటలకి గిట్టుబాటు ధర కొనుగోలు కేంద్రాల ద్వారా ఇవ్వాలి. 2, సివిల్ సప్లైస్ ద్వారా అవసరమైనటువంటి పేద మధ్యతరగతి వర్గాలకి అవసరమైన ధాన్యాలు కొనుగోలు చేసి పంపిణీ చేసే వ్యవస్థని ఉండించాలి. అదేవిధంగా రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు, రైతులకు ఇవ్వాల్సిన రాయితీలన్నీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సక్రమంగా పంచాలి అనేది ఈ 3 నినాదాల కోసం ఢిల్లీ ప్రాంతంలో 215 రోజుల నుంచి రైతులు పోరాటం చేస్తుంటా. కేంద్ర ప్రభుత్వంలో ఉండే మోడీ ప్రభుత్వం కిందకి దిగి రావడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చానని చెప్తాడు, రైతులకు నష్టం వచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడు అనే సంగతి మీకు అందరికీ తెలుసు. మీటర్లు పెట్టి ఈ రోజు డబ్బుని అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలసీ చెప్తుంది. కావున అనేక రకమైన కష్టాలు రైతులకు ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయ కార్మికుల విషయానికి వస్తే, వ్యవసాయ కార్మికులకి ఉండాల్సినటువంటి ఉపాధి హామీ పనిని ఈ రోజు పక్కదారి పట్టించి అక్కడ వచ్చే నిధులు మొత్తాన్ని
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కష్టకాలంలో ఆస్తి విలువ ఆధారిత పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ చట్టాలను ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఏఐటీయూసీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో నాయకులు ప్రసంగించారు. వత్తి లాలు ప్రజా సంఘాల ఐక్యత వత్తి లాలు ప్రజా సంఘాల ఐక్యత రద్దు చేయాలి నూతన సాగు చట్టాలను వెంటనే రద్దు చేయాలి నూతన సాగు చట్టాలను వెంటనే కార్యక్రమంలో భాగంగానే మన తీరాల్లో ఇక్కడ ప్రదర్శన ప్రారంభించి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రదర్శన అనంతరం కార్మిక సమస్యల మీద ప్రజా సమస్యల మీద రాష్ట్ర కేంద్ర భారతదేశ వ్యాప్తంగా కేంద్రంలోని గుర్తింపు కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ట్రేడ్ యూనియన్లు స్వతంత్ర సంఘాలు దాదాపుగా 500 రైతు సంఘాలు కూడా ఈ రోజున ఏదైతే ఫిట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఏదైతే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు వారికి అప్పచెప్పడం అదేవిధంగా నూతన వ్యవసాయ సాగు చట్టాలను తీసుకొచ్చి రైతుల మీద రుద్దటం అదేవిధంగా 2021 సంవత్సరానికి సంబంధించి నూతనంగా విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం ఇవన్నీ కూడా ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. వాళ్ళు చూసినట్టయితే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మరి వాళ్ళ కూరగాయల రేటు తగ్గినప్పటికీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ రేట్లు తగ్గించకుండా మరి ట్యాక్స్ మీద ట్యాక్స్లు పెంచి ప్రజల మీద అధిక భారాలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పడానికి సిద్ధం చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క అనేక సమస్యల మీద గత సంవత్సరం నుంచి కూడా మరి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి రైతు సంఘాల తరఫున మరి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉద్యమాలు దాదాపు 9 నెలల నుంచి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా విశాఖ ఉక్కు మీద గత 4 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని చెప్పేసి 6 నెలల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమాలు ఏది జరిగినా గానీ ప్రధాని మరి ఏదో సామెత చెప్పినట్టుగా దున్నపోతు మీద బాధపడ్డ తల్లిగా ఉన్నారు తప్ప ఏ ఒక్క సమస్యనే పరిష్కరించలేదు. ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలై బిఎస్ఎన్ఎల్ రైల్వే అదేవిధంగా ఎల్ఐసి ఇన్ని రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నా గానీ ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు మా యొక్క పార్టీని మరి కొంతమంది విమర్శించినప్పటికీ కూడా దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తనకి అధికారం ఉందని చెప్పేసి అధికార బలం ఉందని చెప్పేసి పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తా ఉన్నాడు. ఇటువంటి అభివృద్ధి కూడా కేంద్రంలో ఉన్నటువంటి గుర్తింపు కలిగినటువంటి రాజకీయ పార్టీలు సిపిఐ సిపిఎం తో పాటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎంఎల్ పార్టీలు అన్ని రకాల పార్టీలు ట్రేడ్ యూనియన్ కూడా వ్యతిరేకిస్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం కేంద్రీకరించి ఉన్నటువంటి పరిస్థితుల మీద అన్ని కూడా ఏదైతే కిట్టుండే ఉద్యమం ఎంత స్ఫూర్తితోటి ఆనాడు 1942లో ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 19 న్యూస్.